చూడండి, ఈరోజు మేము ఈరోజు గవర్నమెంట్తో ఉన్నాం, తెలంగాణ గవర్నమెంట్తో ఉన్నాం. సో 2016లో మనకు గైడ్ లైన్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈరోజు 2021లో చట్టం తీసుకొని రావడం జరిగింది, ప్రత్యక్ష నిర్వాహక అమ్మకాల చట్టం. ఈరోజు చూడండి, గవర్నమెంట్తో ఈరోజు భేటీ అవుతున్నాం. ఎందుకంటే 2021 తర్వాత మనకు ఈ చట్టం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడానికి, చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మనకు నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎలా మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి, దాని గురించి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరు తెలియాలనే విధంగా ఈరోజు మన కన్క్లేవ్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జేఎస్ రంజన్ గారు, ఐఏఎస్, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత ఆయనే ఉంటారు, మొత్తం అడ్మినిస్ట్రేటర్ అంతా ఆయన వర్క్ చేస్తారు. సో అలాగే ఇంకొక ఐపీఎస్, సో సారోసరికి ప్రిన్సిపల్ సెక్రటరీ. మనకు ఇప్పుడు మన కమిషనర్ అయిన సివి ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మన డిఎస్ చౌహాన్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్. అంటే చూడండి, ఒకసారి చూడండి, మన గవర్నమెంట్తో ఈరోజు మేము అసోసియేట్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ నుంచి కొన్ని విధి విధానాల గురించి అందరికి తెలియజేయడానికి ఈరోజు గవర్నమెంట్లో భాగమే వచ్చాం. సో అంత అద్భుతమైన అవకాశం. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే తరాలకి చాలా అద్భుతమైన రాచమార్గం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కానీ మీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకునేటట్లుగా అందరికీ అవగాహనకు కార్యక్రమం ఇది. సో ప్రతి ఒక్కరు కూడా, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జీవితంలో ముందుకెళ్ళాలంటే ఈ ఇండస్ట్రీ ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందంటే ఒకసారి ఆలోచించండి. మొన్న మీకు ఆల్రెడీ తెలుసు, పీయూష్ చౌహాన్ అండ్ స్మృతి హైరాని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ చేశారు. ఇక్కడ మన తెలంగాణలో జయేష్ రంజన్ గారు, ఐఏఎస్ గారు, అలాగే మనకు డిఎస్ చౌహాన్ గారు, ఐపీఎస్ గారు, సో కలిసి పనిచేస్తున్నట్టే. సో ఇట్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్, ఇది చాలా శుభ పరిణామం. మీరు కూడా రండి, కలుద్దాం. సో విష్ యు ఆల్ ది బెస్ట్, లెట్స్ కమ్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ సార్.